శ్రీమాత్ర నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. జ్యోతిష చక్రంలోని 11వ రాశి అయిన కుంభరాశి వారికి ఈ 2024వ సంవత్సరం ఆగస్టు 19వ తేదీన సోమవారం రోజున రాఖీ పౌర్ణమి. ఇక ఈ రాఖీ పౌర్ణమి లోపుగా కుంభరాశి వారికి గోచారంలో మారుతున్నటువంటి గ్రహస్థితుల కారణంగా ఈ రాశి వారికి 5 అతి పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. అయితే ఈ సమయంలో కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోనున్నాయి, ఇక కుంభరాశి వారికి జరగబోతున్న ఆ 5 సంఘటనలు ఏమిటి, అదేవిధంగా జీవితంలో అభ్యున్నతిని పొందుకోవడానికి కుంభరాశి వారు చేసుకోదలిచిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే, ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి వారు దయాగుణం, దానగుణం, క్షమాగుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. కుంభరాశి వారు కార్యదీక్షత, కార్యదీక్షతను కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే పనులను పూర్తి చేస్తారు. ఇక ఈ రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా విజయాల కోసం ముందుకు సాగుతారు. ఆత్మవిశ్వాసంతో, ధైర్య సాహసాలతో వీరు చేస్తున్న పనులలో విజయాన్ని సాధిస్తారు. ఇక కుంభరాశి జాతకులకు ఈ సమయంలో ఫలితాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మరికొన్ని ఆదాయ మార్గాల ద్వారా కూడా ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఇక కుంభరాశి వారు గతంలో డబ్బులు లేక చేయలేకపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. అయితే మీకు ధన సంపాదన పెరిగినప్పటికీ వృధాగా డబ్బు ఖర్చు చేయకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అనేది ఎంతైనా అవసరమని చెప్పుకోవాలి. ఇక కుంభరాశి వారికి ఉద్యోగ జీవితంలో ఉద్యోగస్తులకు ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువవుతుంది. పై అధికారుల నుంచి ఒత్తిడి కూడా పెరుగుతుంది. దీని కారణంగా మీరు మానసిక ఆందోళనకు గురవుతారు. కాకపోతే మీ సహోద్యోగుల సహకారంతో మీరు చేస్తున్న కార్యాలయంలో అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఇక ఈ రాశి వ్యాపారస్తులకు వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. అలాగే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న వారికి ఈ సమయం అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారికి ఈ ఆగస్టు 19వ తేదీన రాఖీ పౌర్ణమిలోపు వారి జీవితంలో జరగబోయే 5 అతిపెద్ద సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక కుంభరాశి వారికి మొదటి సంఘటన విషయానికి వస్తే, ఈ రాశి వారికి ఎన్నో సంవత్సరాలుగా నెలలుగా మంచి వివాహ సంబంధం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో ఒక మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. మీరు ఎలాంటి జీవిత భాగస్వామి కావాలనుకుంటున్నారో అటువంటి జీవిత భాగస్వామి యొక్క సంబంధం మీకు కుదురుతుంది. అయితే వివాహానికి మరికొంత సమయం పట్టినప్పటికీ కూడా మంచి వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది. అంటే మీరు కోరుకునే లక్షణాలు ఉన్నటువంటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. ఇక మీ వైవాహిక జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉండబోతుంది. ఇక కుంభరాశి వారికి ఈ రాఖీ పౌర్ణమిలోపు జరగబోయే 2వ సంఘటన విషయానికి వస్తే, ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారో, అది ఏ విషయంలో అయినా సరే, విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, అలాగే కుటుంబానికి సంబంధించింది ఏ విషయమైనా సరే, ఈ సమయంలో మీరు ఎటువంటి ఫలితం కోసం ఎదురు చూస్తున్నారో ఆ ఫలితాన్ని మీరు ఈ సమయంలో పొందుకోబోతున్నారు. అది ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, ఆర్థిక పెరుగుదల కావచ్చు, లేకపోతే వ్యాపారంలో లాభాలు కావచ్చు, అంటే కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని కోరిక కావచ్చు. ఈ విధంగా మీరు కోరుకున్నది జరిగే సంఘటన కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన ఒక శుభవార్తను మీరు వినబోతూ ఉన్నారు. ఇక కుంభరాశి వారికి ఈ రాఖీ పౌర్ణమిలోపు జరగబోయే 3వ సంఘటన విషయానికి వస్తే, కుంభరాశి వారికి ఈ సమయంలో కొన్ని అంశాల్లో మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మీరు నలుగురిలో అవమానపడే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ రాశివారు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి వెనక ముందు ఆలోచించిన తర్వాతనే మాట్లాడాలి. మీ ముందు లేని వ్యక్తుల గురించి వేరొకరితో చెడుగా చెప్పడం వల్ల మీరు కష్టాలను కొని తెచ్చుకున్న వారవుతారు. కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారికి ఈ రాఖీ పౌర్ణమి లోపు జరగబోయే నాలుగవ సంఘటన విషయాన్ని చూసుకున్నట్లయితే, మీ యొక్క స్నేహితులతో కానీ, మీ సన్నిహితులతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, అలాగే బంధువులతో కానీ ఎటువంటి చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎన్నో సంవత్సరాలక మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కార దిశగా నడుస్తాయి. తిరిగి మీ మధ్య స్నేహం ఏర్పడుతుంది. గతంలో మీరు వారితో తిరిగి బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు, కానీ అవి కుదరక మీరు మానసికంగా చాలా కృంగిపోయారు. ఈ సమయంలో మీరు ఆ సమస్య నుంచి బయటపడతారు. మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషపడే అవకాశం కనిపిస్తుంది. మీరు విడిపోయినటువంటి బంధాలను తిరిగి కలుపుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ఆ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. తిరిగి వారితో బంధాలు కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారికి ఈ రాఖీ పౌర్ణమిలోపు జరగబోయే ఐదవ సంఘటన విషయానికి వస్తే, ఎవరైతే భార్యాభర్తలు విడిపోదామని అనుకుంటున్నారో వారు తిరిగి కలిసి వారి జీవితాన్ని, వారి దాంపత్య జీవితాన్ని తిరిగి కొనసాగించేందుకు ప్రయత్నాలు అనేవి సాగిస్తారు. అంతేకాదు, ఈ సమయంలో మీ వివాహ బంధం మరింతలా బలపడుతుంది. ఎంతో కాలంగా విభేదాలతో విడిపోయి ఉన్న భార్యాభర్తలు తిరిగి మీ వివాహ సంబంధాన్ని కొనసాగిస్తారు. మీ మధ్య మళ్ళీ ప్రేమ చిగురించే అవకాశం కనిపిస్తుంది. ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవిస్తారు. దీనివల్ల మీ కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఇక ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ 2024 సంవత్సరం ఆగస్టు 19వ తేదీన రాబోతున్నటువంటి శ్రావణ పౌర్ణమి అలాగే రాఖీ పౌర్ణమి లోపు ఈ రాశి వారు ఊహించని అతిపెద్ద సంఘటనలు కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారు వారి జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకొని జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఈ రాశి వారు ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేయించుకోండి. ఇలా చేయడానికి వీలు లేని వారు మీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా శివాలయానికి వెళ్ళి మీకు వీలైనంత వరకు కూడా శివాలయంలో కూర్చొని ఓం నమ శివాయ అనే నామాన్ని మనసులో స్మరించుకోండి. అలాగే ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రాన్ని చదవడం వల్ల మీకు జీవితంలో మీరు ఆర్థికంగా మరింతగా బలపడతారు, జీవితంలో అభ్యున్నతిని సాధిస్తారు. ఫ్రెండ్స్ చూస్తారు కదా, కుంభరాశి వారికి ఈ రాఖీ పౌర్ణమి రూపు జరగబోయే ఐదు సంఘటనల గురించి, అలాగే వారు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల జీవితంలో అభివృద్ధిని సాధిస్తారు అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.